అందరికీ నమస్కారం నేను జర్నలిస్ట్ సుప్రసాద్ ఎస్పిని నాకు అమరావతిలో అడుగు భూమి లేదు నేను ఆంధ్రుడిని తెలుగువాడిని చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కాదు జగన్ సామాజిక వర్గం కాదు అసలు సామాజిక వర్గాలన్న ఆలోచనే నా బ్రెయిన్ లోకి రాదు కానీ ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఈ సామాజిక వర్గాల చుట్టూ తనే ఈ అమరావతిని తిప్పి దాని నిర్మాణాన్ని ఆపారు కాబట్టి ఇక ఇప్పుడు నేను చెప్పబోతున్నది మన భారతదేశంలో 28 రాష్ట్ర ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఏ రాష్ట్ర రాజధానితో కంపేర్ చేసినా ఏ కేంద్రపాలిత రాజధానితో కంపేర్ చేసినా అమరావతి ఇస్ ద బెస్ట్ అని చెప్పటమే నా ఉద్దేశం దానికి నేనేదో ఆశామాషిగా చెప్పడం లేదు ఎంతో మంది ఎక్స్‌పర్ట్స్ సైంటిస్టులు అందరి సలహాలు సూచనలు తీసుకున్నాను అభిప్రాయాలు తీసుకున్నాను అండ్ నేను గతంలో సివిల్స్ అండ్ గ్రూప్స్ కు ప్రిపేర్ అయినా కాబట్టి ఆవిల కూడా మొత్తం అప్డేట్ కూడా తీసుకొని ఉన్నాను ఈవేళ సింపుల్ గానే మీకు ఆ వివరణని అందిస్తాను ఎందుకంటే అమరావతి అన్నది ఎంత గొప్ప క్యాపిటల్ అమరావతి అన్నది ఎంత గొప్ప నగరమో ఎంత అద్భుతమైన నిర్మాణమో వివరించడమే నా ప్రధాన ఉద్దేశం ముందు చెప్పాను ఇప్పుడు కూడా మరల అదే గుర్తు చేసి వెళ్తూ ఉన్నా ముందుగా అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి సంబంధించేసి ఆ రాష్ట్రాలు కావచ్చు ఆ క్యాపిటల్స్ కావచ్చు అన్ని కూడా కొండలు లోయలు అలా ఉంటూ ఉంటే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రోడ్డు రైళ్లు తర్వాత కనెక్టివిటీ వైస్ కావచ్చు షిప్స్ లైక్ ఇవేలో ఉండవు కాబట్టి సముద్రం ఏవి సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం అభివృద్ధికి దూరంగా ఉంటూ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకి కనెక్టివిటీ వైస్ కూడా వాటికి ఇబ్బందులు అనేవి ఉంటాయి సో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనం పక్కన పెట్టవచ్చు అమరావతి కంపేరిజన్ అనేది అసలు అవసరమే లేదు సో అవి ఆంధ్రప్రదేశ్ వద్దు అస్సాం రాజధాని డిస్పూర్ ఇది వద్దు బీహార్ రాజధాని పాట్నా ఈ పాట్నాకు వచ్చినప్పటికీ ఆ రాష్ట్రంలో మిగతా ఏరియాస్ అన్నిటి కూడా కనెక్టివిటీ వైజ్ ఇది కొంచెం దూరంగా ఉంటుంది డెవలప్మెంట్ వైజ్ దూరంగా ఉంటుంది ఇప్పటికీ అక్కడ చాలా చోట్ల ఈ పేదరికం తర్వాత మిగతా ఇష్యూస్ వైజ్ ఉంటూ ఉంటాయి తప్ప బంగారం రా అద్భుతం రా ఈ రాజధాని అనవేలో ఈ పాట్నాలు అయితే ఏమీ లేవు తర్వాత ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ ఇది ప్లాన్డ్ సిటీ తక్కువ ప్లేస్ లోనే బెస్ట్ వేలో ముందుకు వెళ్తూ ఉన్నారు బట్ ఎక్కువ ఎక్స్పాన్షన్ వైస్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు వేరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఇవన్నీ రావడానికి బాగా టైం పట్టేలా ఉంది అండ్ ఇట్ విల్ టేక్ టైం బట్ మనం నిజం మాట్లాడుకోవాలి కాబట్టి ఉన్నంతలో నయా రాయ్పూర్ బెస్ట్ వెన్ కంపేర్ టు రిమైనింగ్ క్యాపిటల్స్ బట్ అమరావతి కనుక నయా రాయ్పూర్ ని కంపేర్ చేస్తే ఫస్ట్ ప్లేస్ అమరావతి నెక్స్ట్ నయా రాయ్పూర్ వస్తుంది ఎలా ఏంటో కూడా నేను వివరిస్తా నెక్స్ట్ గోవా రాజధాని పనాజీ ఉన్నదే తక్కువ ఆ ఉన్నంతలోనే రెండింటికి వస్తూ ఉన్నారు బట్ ఓకే ఫైన్ బట్ నాట్ దట్ మచ్ ఎక్స్టెంట్ అన్న వేళ మనం చెప్పడానికి లేదు గుజరాత్ గాంధీనగర్ పేరుకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్న వేళ ఉంటుంది తప్ప మొత్తం జనాలు అంతా కూడా అహ్మదాబాద్కే వెళ్తూ ఉంటారు ఇది ఓన్లీ అలా ఉంది అంటే ఉంది అన్న వేళ ఉంటుంది గాంధీనగర్ జనాలు కూడా వచ్చేవాళ్ళు తక్కువే ఉంటారు ఓన్లీ పరిపాలన పరంగా వచ్చేవాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు నెక్స్ట్ హర్యానా రాజధాని చండీగర్ అండ్ పంజాబ్ రాజధాని కూడా చండీగర్ ఈ పంజాబ్ అండ్ హర్యానా రెండు రాష్ట్రాల రాజధాని చండీగర్ ఈ చండీగర్ ప్లాన్డ్ సిటీ బట్ పొల్యూషన్ వైజ్ చాలా చాలా ఘోరంగా ఉంటుంది అది ఎందుకంటే ఈ పంజాబ్ హర్యానాలో పెస్టిసైడ్లతో బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉండటం వల్ల అవి తిన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు దానికి తోడు పంటలు ఎంత అయిపోయిన తర్వాత వాటిని కాలబెడతాం వల్ల హ్యూజ్ పొల్యూషన్ అండ్ ఢిల్లీకి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ పొల్యూషన్ అండ్ రాజధానికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ పొల్యూషన్ ఎటు నుంచి ఎటు చూసినా పొల్యూషన్ 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 ఈ చండీగర్ లో నెక్స్ట్ జార్ఖండ్ రాజధాని రాంచీ ఈ రాంచీకి వచ్చేటప్పటికి ఈ జార్ఖండ్ లోనే 66% బొగ్గు ఏదైతే ఉందో మన దేశానికి సంబంధించి మొత్తం 66% అక్కడే ఉంది హ్యూజ్ పొల్యూషన్ ఈ రాంచీలో అనేది ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ సిమ్లా సమ్మర్ లో ధర్మశాల వింటర్ లో ఇది పర్యాటక ప్రాంతాలు కొండలు లోయలు గుట్లు కనెక్టివిటీ వైజ్ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది నెక్స్ట్ కేరళ తిరువనంతపురం తిరువనంతపురం ఎక్కడో మూలన ఉంటుంది ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు కూడా కనెక్టివిటీ వైజ్ ఎన్నో ఇబ్బందులు అండ్ తిరువనంతపురంలో ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు తప్ప వేరే వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉండదు ఏదో నెట్కి వచ్చేస్తా ఉన్నారు అవే తిరువనంతపురం ఉంటూ ఉంటుంది నేను మరలా చెప్తున్నా ఏ ఒక్కదాన్ని తక్కువ చేయాలనేది ఉన్న వాస్తవాలను మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నా నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్
పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మిత్ర ఐసిస్ అనేది ఏదైతే ప్రమాదం జరిగిందో దాని తాలూకు ఇబ్బందులు ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నారు. దానికి తోడు మైనింగ్ అని అదని ఇదని ఏ ఒకటి పొల్యూషన్ వైజ్ ఎన్నో ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. ఇక కనెక్టివిటీ చూసుకుంటూ ఉన్నట్టయితే భోపాల్కి అంత బెస్ట్ కనెక్టివిటీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు ఉండదు, దేశంలో మిగతా ప్రాంతాలకి ఉండదు. అన్నిటికి సంబంధించేసి ఇక్కడ డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి అక్కడొకటి పెట్టుకుంటా పోయారు. దీంతో అంతా కూడా రౌండ్ గా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీ కూడా డీసెంట్రలైజేషన్ క్యాపిటల్ అని అనుకున్నట్టయితే అక్కడ కూడా ఇదే సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మణిపూర్ రాజధాని ఇంఫాల్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. నార్త్ స్టేట్స్ పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడో దూరంగా ఉంటాయి. మహారాష్ట్ర రాజధాని ముంబై, పేరుకి ఆర్థిక రాజధాని బట్ వర్షం వస్తే ఇబ్బంది, తర్వాత హ్యూజ్ పొల్యూషన్, ట్రాఫిక్ ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులనేమో ముంబై అనేది కంటిన్యూ అవుతా ఉంది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, ఇది కూడా నార్త్ స్టేట్ లో ఒకటిగా ఉంటుంది కాబట్టి ఓకే లివ్ ఇట్. మిజోరాం రాజధాని ఐజ్వాల్, ఇది కూడా అంతే నార్త్ స్టేట్ లో ఒకటి, ఎక్కడో దూరంగా ఉంటాయి. నాగాలాండ్ రాజధాని కోహిమా, ఇది కూడా నార్త్ స్టేట్ లో ఒకటి, దూరంగా ఉంటాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్, మన శ్రీకాకుళం విజయనగరం ఎలాగైతే ఉంటూ ఉంటాయో ఆ విధంగా భువనేశ్వరం కూడా ఉంటూ ఉంటుంది. అండ్ ఆ రాష్ట్రంలో మిగతా ప్రాంతం కూడా కనెక్టివిటీ తక్కువ. అండ్ వెన్ కంపేర్ టు అదర్ స్టేట్ క్యాపిటల్స్ ఇది కూడా ఓ రకంగా వెనుకబడే ఉందని చెప్పాలి. బట్ ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ టెంపుల్ సిటీ భువనేశ్వర్. నెక్స్ట్ రాజస్థాన్ జైపూర్, భయంకరమైనటువంటి వాటర్ ప్రాబ్లం జైపూర్ లో ఉంటుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్, ఎక్కడో దూరంగా ఉంటూ ఉంటుంది, ఉన్నంతలో బెటర్ గా ఉంటూ ఉంటుంది, కొండలు లోయలు గుట్లు. నెక్స్ట్ కర్ణాటక రాజధాని బెంగళూరు, బెంగళూరు చెప్పకుండా అందరు కూడా గార్డెన్ సిటీ గుర్తుకు వస్తుంటుంది. బట్ హ్యూజ్ వాటర్ ప్రాబ్లం అక్కడ. అండ్ మోర్ ఓవర్ హెల్త్ ఇష్యూస్ కొంతమంది వస్తూ ఉంటే చల్లదైనటువంటి ప్రాంతం కాబట్టి. నెక్స్ట్ తమిళనాడు చెన్నై, సరైనటువంటి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు సాగించడం ద్వారా వరదలు, అదేవిధంగా తాగునీటి సమస్యలు, ఎన్నో ఇబ్బందులు చెన్నై. తెలంగాణ రాజధాని హైదరాబాద్, తెలుగు వారంతా కూడా మన రాజధాని అనుకుంటూ ఉండే ఈ హైదరాబాద్ లో ఈ నాలుగైదు రోజుల్లో వచ్చిన వర్షాలు ఎంత భయోత్పాతను సృష్టించాయో మనం చూసాము, ఎంత దారుణమైన సిచ్యువేషన్ ప్రజలంతా ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారో చూస్తున్నాను వరదల వల్ల, సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల. త్రిపుర రాజధాని అగర్తల, ఇది కూడా నార్త్ స్టేట్ లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఇది కూడా స్కిప్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, వేరుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోనే ఉంటుంది తప్ప ఇందులో ఉండే మహామహా ఈ పొలిటీషియన్స్ అంతా కూడా ఢిల్లీలోనే ఉంటూ ఉంటారు. అండ్ డెవలప్మెంట్ కూడా స్కోప్ చాలా తక్కువ ఈ లక్నోలో. ఉత్తరాఖండ్ రాజధాని గైర్జేన్ అండ్ డెహ్రాడూన్, ఇవి కూడా కొండలు లోయలు అండ్ పర్యాటక ప్రాంతంలో ఉంటుంది తప్ప కనెక్టివిటీ బెస్ట్ వేలు ఉన్నది కాదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా, కోల్కతా అనగానే ఎంతో గొప్ప ప్లేస్ అని అనుకుంటూ ఉన్నారు. ఇది గతం, కానీ ఇప్పుడు కనుక చూసినట్టయితే ఆ పాతకాలం నాటి వాటిని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది స్కోప్ తక్కువచ్చుకుంటూ కొంతమంది కూలీలుగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటారు తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం. అండ్ మోర్ ఓవర్ కోల్కతాలో హ్యూజ్ పొల్యూషన్ అండి, అండ్ తాగునీటి సమస్యలు కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి ఈ కోల్కతాలో. సో ఇప్పటి వరకు మనం చెప్పుకునేది రాష్ట్రాల గురించి చెప్పుకున్నాం. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అండమాన్ నికోబార్, పోర్ట్ బ్లెయిర్ ఎక్కడో దూరంగా ఉంటుంది. చండీగఢ్, ఇందాక మనం చెప్పుకున్న పంజాబ్ అండ్ హర్యానా యొక్క ఉమ్మడి రాజధాని, పొల్యూషన్ ఎఫెక్ట్. దాదరా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, డామన్ ఏదో బుడ్డ ప్రాంతం అలా ఉంటూ ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని చెప్పి ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయినా సరే హ్యూజ్ పొల్యూషన్ అది మనం చూస్తూనే ఉన్నాం. అది సమ్మర్ కావచ్చు వింటర్ కావచ్చు అంత దారుణ సిచ్యువేషన్ అక్కడ ఉంటూ ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, జమ్మూ పర్వత ప్రాంతాలు అండ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాలు ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండనే ఉన్నాయి. లడాక్, లే అండ్ కార్గిల్, కొండలు లోయలు గుట్లు. సో తెలిసింది ఇబ్బందులు ఎన్నో. లక్షద్వీప్ కవరత్తి ఎక్కడో బుడ్డగా ఉంటూ ఉంటుంది. పుదుచ్చేరి పాండిచ్చేరి ఉన్నందులో అలా నెట్టుకొస్తూ ఉన్నారు. సో ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. అన్నిటికీ ఇన్ని సమస్యలు చెప్పా. అమరావతికి సంబంధించేసి వాటర్ ప్రాబ్లం ఉందా లేదు, 24/7 365 డేస్ బ్రహ్మాండంగా వాటర్ పక్కనే కృష్ణానది అండ్ కింద భూగర్భం నుంచి కూడా బ్రహ్మాండమైన వాటర్ అనేది అక్కడ వస్తుంది. సో తాగునీటి సమస్య లేదు, రెగ్యులర్ గా వాడుకునే నీటి సమస్య లేదు. పొల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పొల్యూషన్ అన్నప్పుడు అమరావతి చుట్టుపక్కల ఎక్కడైనా ఫార్మా కంపెనీలు ఉన్నాయా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయా, లేదు చెత్త చెదారం వేస్తారు ఎక్కడ కూడా అసలు డిసిప్లిన్ ఉండడానికి అది ఏం లేదు. ప్లాంట్ సిటీ కాదు, బోల్డ్ అని ఇబ్బందులు వస్తాయనుకోవడానికి అది కాదు. ప్లాంట్ సిటీ ఎక్స్టర్నరీ ముందుకు వెళ్తా ఉన్నారు. సో పొల్యూషన్ లేదు, తర్వాత నాన్ ప్లాంట్ సిటీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పడానికి అది లేదు, ట్రాఫిక్ సమస్యలు లేవు, అన్ని సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ అస్సలు లేవు. బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ల్యాండ్ పోలింగ్ లో భూములు ఇచ్చి ఉన్నారు. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్, ఉన్నంతలో మాకు ఏదైతే ఇస్తామో అది ఇవ్వండి చాలు అంటూ ఉన్నారు. ఇందాక నయా రాయపూర్ గురించి చెప్పుకుంటూ ఉన్నాము.
అది ఇప్పుడు నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ అమరావతి పునాదులు పడుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, రిటైర్ అయిన వాళ్ళు ఎంతో మంది అక్కడ ల్యాండ్ కొనుక్కుని బ్రహ్మాండంగా అక్కడ డెవలప్ అవుతుందనే స్కోప్ తో వాళ్ళు ఉన్నారు. నిజంగా ఎంత స్కోప్ ఉంది? కనెక్టివిటీ వైజ్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, వీటికి మధ్యలో వీటిని దాటగానే ఇదే అమరావతి. ఆనెస్ట్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఇవి వీటికి ఇటు చూసుకున్నట్టయితే మధ్యలో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉంది. కనెక్టివిటీ సూపర్ గా ఉంటుంది రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కూడా. తర్వాత రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఫ్లైట్, తర్వాత ఈ షిప్ వైజ్ వచ్చినప్పటికి మచిలీపట్నం, అన్నిటి కూడా దగ్గరలో ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కొన్ని వేల ఎకరాల ప్లేస్ అన్నది ఉంది, వాటర్ సమస్య లేదు, పొల్యూషన్ సమస్య లేదు, అండ్ బ్రహ్మాండ ప్లాంట్ సెట్. ఇంకా ఇక్కడ సమస్యలు అసలు ఏమున్నాయి? ఏమీలు ఫైనాన్షియల్ వైజ్ డెవలప్ అవబోతా ఉంది. మైన్స్ ఏమైనా ఉన్న ఇబ్బంది అంటే మైన్స్ దగ్గర దరిదాపులో లేవు, ఎక్కడ దూరంగా ఉంటూ ఉన్నాయి. ఆవేలు కూడా ఇక్కడ నుంచి చేసి మొత్తం ఆపరేట్ చేయొచ్చు, సూపర్. తర్వాత ల్యాండ్ ఇష్యూస్ అసలు ఏమీ లేవు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ స్కోప్ హ్యూజ్ వేలో ఉంది. ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ చెప్పుకున్న ఎక్సలెంట్ వేలో ఉంది. ఇక కొంతమంది అంటూ ఉన్నారు ఇక్కడ నిర్మాణాలకి ఎక్కువ ఖర్చు పడుతుంది అద్దెని ఇదని. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ లో ఎన్నో నిర్మాణాలు చెప్పారు కదా, వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ నిర్మాణానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. అక్కడే అత్యద్భుతాలు నిర్మించినప్పుడు ఇక్కడ ఎందుకు నిర్మించలేము? బంగారం లాగా అన్ని కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, సపోర్ట్ చేసే మెకానిజం ఉంది, ఇంకెంత మించి ఏం కావాలి? అద్భుతాలు సృష్టించవచ్చు, అద్భుతాలు నిర్మించవచ్చు. ఇక చూసుకుంటూ ఉన్నప్పుడు ఫైనల్ గానే మరలా చెప్తూ ఉన్నా, ఒక ప్రాంతంలో రాజధాని అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటిది? మెయిన్ గా కనెక్టివిటీ వైజ్ ఉంది, వాటర్ బ్రహ్మాండంగా ఉంది, తర్వాత అన్ని ఏరియాస్ దగ్గరగా ఉందా? ఉంది. తర్వాత ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇక్కడ అంటురోగాల ప్రబల అవకాశం ఉందా? అసలు ఏ ఇష్యూస్ కూడా లేవు, అంటురోగాల ప్రబల అవకాశం లేదు, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. తర్వాత ఒక సామాజిక వర్గం అంటూ ఉన్నారు, ఒక సామాజిక వర్గం ఇక్కడ కాదే, ఎస్సీ, ఎస్టీ, బోసీ, బీసీ, ఈబీసీ, ఓసీ ఇలా అంతా ఉంటూ ఉన్నారు. సో అన్ని వర్గాలు కలగాల్సినటువంటి ఏరియా అది. మరో భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ మనో మినీ ఇండియాగా ఈ ప్రాంతం రూపుదిద్దుకుంటుందో ఎటువంటి సందేహము లేదు. కొంచెం ఫాస్ట్ అయినా సరే మీ కంటెంట్ అర్థమైందని భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ కూడా చేశాను, అది అవ్వటం లేదు, అందుకే మరలా ఇది రీవీడియో చేయాల్సి వచ్చింది. బట్ ఉన్నంతలో బెస్ట్ నేను చెప్పాను, మరలా చెప్తూ కన్క్లూడ్ చేస్తూ ఉన్నా. వైసీపీ వల్లనే, టీడీపీ వల్లనే, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలకు అతీతంగా అంతా కూడా ఆలోచించండి, ఇంక్లూడింగ్ జనసేన. అమరావతి ఈజ్ ద బెస్ట్ క్యాపిటల్ అండి, మన ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని స్టేట్స్ తో కంపేర్ చేసినప్పుడు. ఎటు నుంచి ఎటు చూసినా సరే దీనికి దరిదాపుల్లో ఏ ఒక్క క్యాపిటల్ ఉండదు. ఒక్కసారి ఆలోచించండి, వైజాగ్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు మరొక్క మారు దాని యొక్క క్షేమం గురించి ఆలోచించేటట్టయితే అక్కడ క్యాపిటల్ తీసుకెళ్లకుండా ఆగుతారు. ఎందుకంటే అక్కడ ఎన్నో పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సల్ఫర్ డైఆక్సైడ్ లెవెల్స్ గాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ఇష్యూస్ ఎన్నో వస్తూ ఉంటాయి. అండ్ ఎన్టీపీసీతో పాటు ఎన్నో పెద్ద పెద్ద ఇష్యూ ఏమంటారు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దానివల్ల పొల్యూషన్. సో వైజాగ్ ని అలా ఉంచి పొల్యూషన్ తగ్గించే విధంగా ఆలోచించండి తప్ప, ఆడ క్యాపిటల్ తరలిద్దామన్న ఆలోచన కనుక ఉన్నట్టయితే మరలా అక్కడ వైజాగ్ ఇబ్బంది తప్ప వేరేది కాదు. సో కన్క్లూడ్ చేస్తూ ఉన్నా, మన భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి రాజధానిని కంపేర్ చేసుకుంటూ పోతే అమరావతికి దగ్గరలో నయా రాయ్పూర్ అనేటువంటి ఒక క్యాపిటల్ ఉంది తప్ప మిగతావేవి దరిదాపులో లేవు. వెన్ కంపేర్ టు నయా రాయ్పూర్, అమరావతికి బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత షిప్ కు సంబంధించి సముద్రం నుంచి కూడా కనెక్టివిటీ ఉంది, అన్ని కనెక్టివిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్నిటికీ దగ్గరలో ఉంది, అన్ని ప్రాంతాలకి ఈజీగా కనెక్టివిటీ ఉంది. ఎటు నుంచి ఎటు చూస్తే అమరావతిని మించినటువంటి రాజధాని వేరేది లేదు, రాదు, ఉండదు. ఇప్పటికైనా సరే వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ విషయం వాళ్ళకి తెలుసు. బట్ ఎందుకో బయటికి చెప్పలేకపోతున్నారు, పార్టీ అధినేత ఒకటి అన్నప్పుడు వీళ్ళు ఒకటి చెప్పలేరు కాబట్టి కూర్చుంటే ఇంకో మనం నరుకోలేరు. మరలా అధినేతకి ఎదురు చెప్తే ఎక్కడ ఏమైందన్న వాళ్ళ పొలిటికల్ భయం, ఇన్ని భయాల మధ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి అమరావతి ప్రాంతంలో ఉన్నప్పుడు ఎదురు చుట్టుపక్కల ప్రాంతాల వారినో వాళ్ళ దగ్గర జస్ట్ ఒపీనియన్ తీసుకోండి, జస్ట్ పోలింగ్ వైస్ పెడుతుంది, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, ఏది సీక్రెసీ వేళ మెయింటైన్ చేస్తే అప్పుడు మీకే అర్థమైంది. ఆ విషయం చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నా, మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు రాజధాని గురించి మొత్తం మనం మాట్లాడుకున్నాము, అండ్ ఆల్రెడీ అమరావతికి ఉన్నటువంటి బెస్ట్ ఏంటో మాట్లాడుకున్నాము, వైద్యకుల ఇబ్బందులు మాట్లాడుకున్నాము. సో వైద్యకుల ఇబ్బందులు తొలగిద్దాము, అమరావతిని ఎస్టేట్ క్యాపిటల్ గురించి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. మరలా చెప్తూ ఉన్నా, అమరావతి ఈజ్ ద బెస్ట్ క్యాపిటల్ అండి, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు త్రూఅవుట్ ఇండియా కూడా బెస్ట్ సిటీ అనే వాళ్ళు అమరావతి ఉంటుంది. ఆ తర్వాత ప్రపంచంలోని బెస్ట్ సిటీగా అమరావతి రూపాంతరం చెందుతుంది, నో డౌట్.